అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామంలో 80 లక్షల రూపాయలతో నిర్మించిన సొసైటీ భవనాన్ని, 25 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం 1 భవనం మొదటి అంతస్తును, 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం 2 భవనాన్ని ప్రారంభించి అనంతరం 2 కోట్ల రూపాయల వ్యయంతో కళ్యాణ వేదిక నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతానికి ఇప్పటికీ కూడా ఎంతో తేడా ఉంది అభివృద్ధిలోను. సత్యబాబు గారు, అదేవిధంగా జ్యోతి గారు వారి నాయకత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామాభివృద్ధి, స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ఈ గ్రామంలో జరిగింది. అందుకు పెద్దలు సుబ్బారెడ్డి గారు, మిగతా మంత్రివర్యులందరూ కూడా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి జరిగిందని మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇక్కడ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మన కొమరపల్లి గ్రామంలో కేక్ కట్ చేసుకునే అదృష్టం మనకి లభించిందనే సందర్భంగా తెలియజేస్తూ, రాను రోజుల్లో కూడా మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుద్దాం, ప్రజలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సామాజిక న్యాయం పేరుతో బస్సు యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 26 తారీఖు నుంచి 26, 27, 28, 29, 30 శ్రీకాకుళం నుంచి మొదలై అనంతపురం జిల్లా వరకు ఈ బస్సు యాత్ర జరుగుతుంది. ఈ బస్సు యాత్ర తూర్పుగోదావరి జిల్లా, అదే కాకినాడ జిల్లా, రాజమండ్రి జిల్లా, 2 జిల్లాల్లో ద్వారా హైవే ద్వారా ఈ బస్సు యాత్ర 27 తారీఖు ఉదయం పుణ్యలో మొదలై 27 సాయంకాలం రాజమండ్రి వీటితో 2 జిల్లాల్లో యాత్ర కొనసాగుతుంది. కాబట్టి ఈ బస్సు యాత్ర విజయవంతం చేయవలసిందిగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ బస్సు యాత్ర విజయవంతం అయితే దేశవ్యాప్తంగానే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా 1500 రంగాల కోసం చేస్తున్నారు, పెద్దపల్లి చేస్తున్నారు, అంతా కూడా ఇస్తున్నారు అనేది దేశవ్యాప్తంగా చెప్పుకునే విధంగా ఈ బస్సు యాత్ర విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ నియోజకవర్గాల నుంచి ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క కార్యకర్త ఈ బస్సు యాత్రలో వారు పాల్గొనటమే కాకుండా ప్రజలందరూ కూడా ఎంత మెండుగా పాల్గొంటే అంత యాత్ర విజయవంతమైంది. కాబట్టి అందరూ పాల్గొనే విధంగా చూడాల్సిన బాధ్యత మీ అందరిపై, మనందరిపై ఉందని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటున్నాం. ఈ యాత్రను విజయవంతం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క కార్యకర్త పైన ఉంది. కాబట్టి ఈ యాత్రలో అందరూ, ప్రజలందరూ, కార్యకర్తలందరూ పాల్గొనే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా నియోజకవర్గం ఇన్ఛార్జ్ కప్పచెప్పడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ కానీ చేస్తారు. కాబట్టి అందరూ పాల్గొని ఈ బస్సు యాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటూ కుమ్మరిపాలెం గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాకరంగా మొదలుపెట్టిన గడప గడపకి ప్రభుత్వం అనే కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, అమలు ఏ విధంగా జరుగుతుంది అనే దానిపై ఈరోజు చూడటానికి గ్రామం రావడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించుకోవడం జరిగింది, శంకుస్థాపన చేసుకోవడం. గత 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈరోజు మే 23 తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టి 3 సంవత్సరాలు అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా గత 3 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నారు అనేది ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఈ గడప గడప కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ మరొక్కసారి 3 సంవత్సరాల్లో ఏ విధంగా మన పథకాలు అమలు చేస్తున్నాం అని తెలియజేస్తుంది. రాబోయే 2 ఏళ్లలో కూడా ఇదే పథకాలు ఇదే విధంగా అమలయ్యే విధంగా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, ఆ విధంగా చర్యలు తీసుకుంటుంది అనే కార్యక్రమాన్ని ప్రజలు తీసుకెళ్లేదానికి ఈ గడప గడప కార్యక్రమం. ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయంటే గడప గడపకి కార్యక్రమానికి వస్తున్న స్పందన చూసి వాడు రకరకాలుగా పూర్తి సాకులు చెప్పి విమర్శలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎస్, మేము చెప్తున్నాం ఎక్కడైనా అనుకున్నోళ్ళకి మా ముఖ్యమంత్రి గారు ఈ గడప గడప కార్యక్రమం పెట్టింది. అతను ఎక్కడైనా అర్థమైన ఇబ్బందుల వల్ల ఎవరన్నా ఒక లబ్ధిదారుడికి పథకాలు అందకపోతే అవి సర్వసవరణ చేసుకొని మళ్ళీ వాళ్ళకు కూడా అందేదానికి ఈ కానికే మేము పోతాం.
అంటే మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అర్హులైన ప్రతి వాళ్ళకి పథకాలు అందిస్తున్నాము అని కాన్ఫిడెన్స్ ఉండబట్టి ఈ పథకం ఎస్ ఎక్కడన్నా పిల్లో లోపల ఉంటే వాటికి కూడా 50 రోజుల్లో సవరణ చేసి వాళ్ళకు కూడా 16 అర్హత ఉంటే ఆ పథకాలన్నీ అమలయ్యే విధంగా చర్యలు తీసుకునే కార్యక్రమం చేయడానికి గడపలో కాన్ఫిడెన్స్ అన్ని జిల్లాల్లో కూడా గోదావరి జిల్లా కానీ రాజమండ్రి జిల్లా కానీ కాకినాడ కోనసీమ జిల్లా ఊరు జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం చాలా విజయవంతమైంది. ప్రజల స్పందన అమోఘంగా ఉంది. మనం వాళ్ళ గడపలోకి వెళ్ళకముందు వాళ్ళే చెబుతున్నారు మాకు ఈ పథకాల వల్ల మా కుటుంబానికి ఎంతో వచ్చింది, ఈ పథకాల వల్ల మా కుటుంబానికి ఎంతో వచ్చింది, మాకు జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల ఇంత మేలు జరిగింది మా కుటుంబానికి. వాళ్ళే మన వాళ్ళకి చెప్పి ఎంత స్పందన వస్తుంటే ఒక్కొక్క మధ్యపడి పార్టీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడేందుకు ఆశ్చర్యపడుతుంది. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటి శిక్షణ పరికరాలు